हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल द आइकॉनिक पद्मा। ईरोजु थंबनेल चूसर कदा, चिकन करी का वेज करी एंटदी मश्रूम करी। मश्रूम करी लो चाला प्रोटीन, विटामिन्स, मिनरल्स अन्नी चाला हेल्दी मन की न्यूट्रिएंट्स उन्नायंडी। अभी तीसुकोवडम वल्ल चाला यूजफुल। నాన్ వెజ్ తినడం వాళ్ళు కంపల్సరీ ఈ రెసిపీ వీక్లీ వన్స్ చేసుకొని తినండి. ఇది ఎలా వాష్ చేయాలో చూడండి. సాల్ట్ వాటర్లో కొద్దిసేపు వాటర్లో పెట్టేసి అలా నీట్గా కట్ చేసుకో. దీనికి కావాల్సిన పదార్థాలు 2 ఆనియన్స్, 2 టమాటోస్, కర్రీ లీవ్స్. దీనికి ఒక మసాలా గ్రేవీ కావాలి, చాలా సింపుల్ అండి. ఇక్కడ వెల్లుల్లి, అల్లం ముక్క, ఎండు కొబ్బరి, ధనియాలు, ఒక చెక్క, ఏలక్కాయ, లవంగాలు, ఇవే అండి ఇంగ్రీడియంట్స్. ఇంకేం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం లేదు. ఇది మనం నీట్గా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి, వెల్లుల్లి, గల్లం, ధనియాలు, చెక్క, లవంగం, ఏలక్కాయ, అంతే. ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంతే. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని, కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి. దీని హెల్త్ బెనిఫిట్స్ మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన కొంచెం ఆవాలు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. దీనికి నెక్స్ట్ ఆవాలు వేగిన తర్వాత కరేపాకు వేసుకోవాలి. కరేపాకు వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, టమాటాలు, ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. నీట్గా స్లోగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. బాగా వేగ, చాలా సింపుల్ రెసిపీ అండి. ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ కాదు. మన నైట్ చపాతీస్లోకి, రోటీస్లోకి, నాన్స్లోకి, కొంచెం మన రైస్లో, బిర్యానీస్లో కానీ వాటికి చాలా బాగుంటుంది రెసిపీ. నెక్స్ట్ అది వేగిన తర్వాత టమాటా వేసేసుకోవాలి. అది కూడా వేగా కొంచెం బాగా మగ్గాక మనకు కావాల్సిన ఉప్పు అది కొంచెం వేగనేయండి. వేగాక కొంచెం మూత పెట్టేస్తే వేగిపోతుంది. వేగాక కొంచెం పసుపు, ఉప్పు, కారం, సరిపడ ఉప్పు, కారం, పసుపు వేసేస్తే సరిపోతుంది. అది కొంచెం బాగా వాటర్ అంతా పోయే వరకు బాగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం అలా వేగిన తర్వాత కొంచెం ఒకసేపు అలా బాగా వేయించేయండి. వాటర్ అంతా దాంట్లో టమాటోస్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్బ్ చేస్తుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఇప్పుడు యాడ్ చేసేది. ఇప్పుడే వాటర్ ఏమి వేయకండి, కొద్దిసేపు బాగా వేగాక నేను వాటర్ యాడ్ చేశాను. వేగాక లాస్ట్లో మనం ఒక 5 to 10 మినిట్స్ గ్రేవీ అంతా బాగా మసాలా స్మెల్ అంతా పోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకున్న తర్వాతే లాస్ట్లో మష్రూమ్ వేయండి. లాస్ట్లో ఇంకా మష్రూమ్ ఎంత ఎక్కువసేపు టైం పట్టదండి, ఒక 5 మినిట్స్ అయితే చాలు. అది లేకపోతే ఫస్టే వేసేసామనుకోండి మ్యాషీ మ్యాషీ అయిపోయి ఎంత పీసెస్ మనకు కనిపించవు. ఇలా లాస్ట్లో వేసుకుంటే పీసెస్ మనకి పీస్ కనిపిస్తుంది చక్కగా. ఒక 5 మినిట్స్ బిఫోర్ మనం ఇంకా స్టాప్ చేసేస్తాము ఫ్లేమ్ అన్నప్పుడు ఇలా వేసేసుకొని కాసేపు అది కాస్త మగ్గనీయండి. అప్పుడు కొంచెం ఉడుకుతుంది. ఉడికాక మనకి ఇంకా ఇలా బాగా బాయిల్ అయిపోయి ఆ గ్రేవీ ఎంత దగ్గరకు వచ్చే ఆయిల్ ఫ్లోట్ అవుతున్న టైంకి ఇంకా మనం రెడీ అయిపోయింది, మన కర్రీ రెడీ. ఇంకా నైట్ మనకి ఇది చపాతీస్లో కానీ బిర్యానీ వాటికి చాలా బాగుంటుందని కంపల్సరీ ట్రై చేయండి. నా రెసిపీ కానీ రాసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ది ఐకానిక్ పద్మ. బాయ్ బాయ్.